రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు, ఈ కాంగ్రెస్ మంచిక చెడుక, రేపు ఈ అప్పీల్ని కోర్టులో ఒప్పుకోకపోతే ఆయనకు శిక్ష ఖరారైతే భవిష్యత్తులో లీడర్ లేనికుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందేమో. ఇప్పుడు కాంగ్రెస్కు మంచా చెడు అనే కంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు, దురుద్దేశపూరిత ఒక ప్రతీకార చర్యలు అనేటువంటివి మంచిది కాదు. మీరు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు, 2014 బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ప్రజాస్వామ్య సంస్థలు, ఏ స్వయం ప్రతిపత్తి కలిగే సంస్థలన్నీ వాటి వ్యవహారం సక్రమంగా చేయలేక వాటిని హైజాక్ చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది రాహుల్ గాంధీ గారు మొదట చేస్తున్న ఆరోపణ. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ గారు భారతదేశ యాత్ర చేసినారు. భారత్ జోడో యాత్ర 4000 కిలోమీటర్లు, ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ దొరికింది. అది అయిన తర్వాత వెంటనే హిడెన్బర్గ్ గారు ఇచ్చినటువంటి ప్రకటన, భారతదేశంలో 609 స్థానం ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థికంగా ధనవంతుడైన అదాని, నరేంద్ర మోడీ స్నేహితుడు అదాని అని ఇండివిజువల్ కంటే పక్కన ఆబ్లిక్ ప్రధానమంత్రి, అత్యంత సన్నిహిత స్నేహితుడు, ప్రపంచంలో 2వ ధనికుడిగా ఎదిగిండు అనేటువంటి అంశం మీద హిడెన్బర్గ్ ఇచ్చిన నివేదిక, ఒకటే రోజు 10 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి షేర్ మార్కెట్ డౌన్ కావడము, ఇవన్నీ భారతదేశం ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి అంశం మీద నేరుగా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడితే ప్రధానమంత్రి ఆ ఊసెత్తకుండా వేరు వేరు మాట్లాడినటువంటి పరిస్థితి. అప్పటి నుండి ఒక కక్ష పెట్టుకొని ఈ 2019లో చాలా సామెతలు చెప్తాం, ఇలా నరేంద్ర మోడీ గారు ముక్త భారత్ అన్నారు, గాంధీల గురించి మాట్లాడారు, లేకపోతే రేణుకా చౌదరి సూపర్ణకారు, ఇట్లా వందల అంశాల మీద ఒకవేళ రాజకీయాల్లో ఇవి మాట్లాడుకోవడము, ఎన్నికల బహిరంగ సభలో అనేక ఉన్నాయి. ఏమైంది 15 లక్షల రూపాయలు ఇస్తారంటే ఎన్నికల సందర్భంలో మస్తు మాట్లాడతామని పార్లమెంట్ సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చిన ఈ బీజేపీ నాయకులు ఆ అంశాన్ని తీసుకొని ఎలా కోర్టుకు వెళ్తే కోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్, కోర్టు చట్టం ప్రకారంగా తీర్పు ఇచ్చింది. దానివరం కూడా చట్టాన్ని అగౌరవపరిచే విధంగా మేము మాట్లాడతలేము. అదే చట్టం చెప్పింది 30 రోజులు నువ్వు స్టే తెచ్చుకోవచ్చు, 30 రోజులు నీకు ఉన్నత న్యాయస్థానం పోవచ్చు అని చెప్పిన తర్వాత పార్లమెంట్ ఇంత తొందరగా రియాక్ట్ కావడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ఇస్తాం. ఎందుకు ప్రజాస్వామ్యానికి విఘాతం అని చెప్పడం కొరకు చెప్తున్నా. మీరు 2 సంవత్సరాలు శిక్ష అయినాక నిన్నటి నుండే జైలు శిక్ష అనుభవిస్తుంటే మీరు మీ కార్యక్రమం చేసుకోవచ్చు, కానీ 30 రోజులు టైం ఇచ్చింది నాకు కోర్టే, అదే న్యాయస్థానం, అదే చట్టం. సో ఇవన్నీ మర్చిపోయి కావాల్చుకొని భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీ గారిని సభలో చూడొద్దని మొన్నటి దగ్గర లండన్ అంశం మీద లండన్లో మాట్లాడిన దాన్ని నెపం పెట్టి పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని ప్రయత్నం చేశారు. అదాని అంశం మీద సంబంధించి ప్రధానమంత్రి గురించి అంటే పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు లేకుండా రేపు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేకుండా ఉండాలని చూసేటువంటి ఒక ప్రయత్నం ఇది జరుగుతుంది. కానీ ప్రతి కార్యకర్త, ఒక రాహుల్ గాంధీ, ఒక సోనియా గాంధీ, ఒక ప్రియాంక గాంధీ, ఒక రాజీవ్ గాంధీ లాగా అందరూ కూడా కష్టపడతారు. అట్లేం లేదు, ఇలా ప్రియాంక గాంధీ గారు నాయకత్వం ఇస్తారు. ఒకవేళ అటువంటి మీరు చెప్పిన 8 సంవత్సరాలే ఒకవేళ శిక్ష పడేది ఉంటే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వంకి ఇబ్బంది లేదు. కానీ దేశ ప్రజలందరికీ తెలుస్తుంది ఈ యొక్క ఏ ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ కొట్లాడిండో. ఇలా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు గమనిస్తూ ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకిస్తే ఆ రాజకీయ పార్టీ మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్, సిబిఐ, విజిలెన్స్ ఎట్లా దాడిలవుతున్నాయి, ఎవరు వారికి సరెండర్ అయితే వాళ్ళ మీద ఏ విధంగా దోషులైనప్పుడు కూడా పునీతులు అవుతారో ఇది ప్రపంచం అంతా గమనిస్తూ ఉన్నది. ఊరికే ఎటువంటి గ్లోబల్ ప్రచారం చేసుకుంటాడు నరేంద్ర మోడీ అంటే మీకు తెలుసు, నోబెల్ ప్రచారం, నోబెల్ అవార్డు గురించి అది కూడా ఈ పేరు డిస్కషన్ జరుగుతుంది అనేటువంటి ప్రచారం చేసుకుంటే, ఎవడో మీకు సంబంధించినప్పుడు బీజేపీ కాశ్మీర్లో పోయి 40 మంది దేశంలో ఉండే జడ్ కేటగిరీలు ఎంజాయ్ చేస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు మూసుకుందానండి? నీ పేరు చెప్పుకొని మొత్తం రక్షణ శాఖ సమావేశాల్లో పాల్గొంటుంటే ఇలా మాట్లాడాలని మీరు అంశాలను రేవులెత్తితే జవాబు చెప్పిందా బీజేపీ ఇలా ఇప్పటివరకు?